Income Properties presents Gamma Awards 4th edition March 3rd tariku Jabil Park Dubai lo jaragabothundi mana telugu cinema intinte vatlinte annatuga rashtra sthayi desha sthayi daati antarjatiya sthayi ki cherukuni andaru mana vaipu tiri chusela chestundi so alanti telugu industry ni Dubai vedikaga akkada unna mana ఇండియన్ సినిమా అభిమానులు అంటే ఒక తెలుగే కాదు అక్కడ మలయాళీస్ కానీ తమిళియన్స్ కానీ ఇతర భాషకు సంబంధించిన వాళ్ళు కూడా మన ఇండియన్సే కాకుండా అరబ్ దేశంలో నివసిస్తున్న అక్కడ వాళ్ళు కూడా మన ఇండియన్ సినిమా చాలా ప్రేమిస్తారు. సో వాళ్ళందరి సమక్షంలో దాదాపుగా ఒక 10-15 వేల మంది ఆడియన్స్ సమక్షంలో మన టాలీవుడ్ మొత్తానికి అద్భుతమైన సత్కారం చేయాలనేది మా ప్రయత్నం. అందులో భాగంగా ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరగబోయే మార్చి 3rd నాడు జరగబోయే గామా అవార్డ్స్లో 2021, 2022, 2023 మూడు సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. దానికి అంగీకరించి మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు సినీ కుటుంబం మొత్తానికి కూడా మా గామా అవార్డ్స్ తరఫున, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అక్కడ ఉండే దుబాయ్లో ఉండే తెలుగు వారు కానీ మలయాళీస్ కానీ మొత్తం తెలుగు సినిమా ఇండియన్ సినిమా ప్రేమికులందరికీ అలాగే ఇక్కడి నుంచి మొత్తం మన ఇండియన్ సినిమా ప్రేమించే వాళ్ళందరికీ కూడా మీ మీడియా మిత్రులందరి ద్వారా అందరికీ తెలియజేయడం కోసమే ఇది జరగడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మా సపోర్ట్ చేయడానికి విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అవి తర్వాత మేము వాటి సమాధానం చెప్తాం. గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిపుత్రులు గారు, ఈ మార్చి 3rd దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గామా ఫర్ హ్యావింగ్ మీ హియర్. లోడ్స్ ఆఫ్ యాక్టర్స్, లోడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్, లాడ్ ఆఫ్ గ్లామ్ అండ్ షామ్. సో I'm also నేను పర్ఫామ్ చేస్తున్నాను గామా. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ విషింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ యాక్టర్స్ ఆర్ సో మెనీ అవార్డ్ విన్నర్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ గామా నౌ. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు లాంటి మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారి అధ్యక్షతలో జూరీ శ్రీలేఖ గారు, నేను ఉన్నాము ఆయన చైర్మన్గా. సో ఆయన పేరు చెప్పంగానే ఒప్పుకున్నాను. అప్పటికి నాకు సౌరవ్ గారు తెలియదు, హనుమాధవ్ గారు కాల్ చేశారు. ఆ తర్వాత ఈ జర్నీ గామా అవార్డ్స్ తోటి జ్యూరీగా మొదట జర్నీ స్టార్ట్ అయింది, కానీ అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. వాళ్ళ తపన అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, కానీ అక్కడి నుంచి మన ఇండస్ట్రీలో మా మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారి తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయడం చాలా చాలా అవసరం అనిపించింది. సో సంబడీ హూ ఈస్ ట్రయింగ్ టు రెస్పెక్ట్ అస్, అది తీసుకోవటం కూడా మన సంస్కారం. సో డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా స్పందించిన పెద్దవాళ్ళందరికీ, దానయ్య గారు కానీ, లేకపోతే రఘు కుంచే గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అలాగే మేర రమేష్ గారు కానీ, ఇంకా మనం ఇన్వైట్ చేసిన లిస్ట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. లైక్ మనం ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజ్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారు, అలాగే ఫెడరేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఇలా చాలామంది డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ మధ్య సాయి రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజారిటీతో గెలిచారు, అలాగే అధ్యక్షుడు వీరశంకర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది, అండ్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పీజీ వింద, ఇలా చాలామందిని మన ఇండస్ట్రీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచే అధ్యక్షులు, అన్ని అసోసియేషన్ల అధ్యక్షులతో పాటు మనం పుష్ప టీం నుంచి అల్లు అర్జున్ గారిని, ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని, అట్లాగే మనం ఎవరిని పిలవకుండా వీళ్ళు వాళ్ళని లేదు. 3 సంవత్సరాలు అవార్డ్స్ ఫంక్షన్ అంటే మీకు ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కవర్ అవుతుంది. సో డెఫినెట్గా వచ్చే వాళ్ళందరినీ
అభినందిస్తూ స్వాగతిస్తూ గామా అవార్డ్స్ తరఫున జ్యూరీగా ఈ అవకాశం ఇచ్చిన మన గామా సీఈఓ సౌరభ్కి, వాళ్ళ నాన్నగారు కేసరి త్రిమూర్తులు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గతంలో కూడా నేను గామా అవార్డ్స్కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. నేను ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. నేను కేసరి త్రిమూర్తులు గారిని ఎప్పుడు కూడా విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను. ఎందుకంటే దేశంగా దేశంలో టాలీవుడ్ నుంచి ఇంతమంది తీసుకెళ్ళి అక్కడ అంత గ్రాండ్గా అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది. అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు 3 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సౌరవ్. ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతపూర్వంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో ఈ మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావటం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ చాలా గ్రాండ్ వే ది సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే త్రీ ఇయర్స్ అంటే 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్ అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికీ టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి, దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచం అంతా చూస్తుందండి కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ, మా టాలీవుడ్కి అయితే చాలా మోర్ చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ డింపుల్ హయాత్ హయాతి అండ్ మా రఘు కుంచే, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదికను అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ అవార్డు మటుకు చాలా వెరీ స్పెసిటేజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ మటుకు మేము ఇవ్వగలం. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ ఈ అవార్డుని. సో అందరిని ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం తప్పకుండా. ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపిద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుశీల్. నేను AFM ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మన వాళ్ళు తెలుగు కమ్యూనిటీ అన్నది చాలా బాగా ఉండింది దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో. సో మేము అనుకున్నాము మన ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. దానికి మాకు మేము అనుకుంటున్న టైంలో సౌరభ్ గారు కానీ కేసరి త్రిమూర్తులు గారు కానీ ముందుకొచ్చారు. మళ్ళీ సార్ అన్నట్టు ఆఫ్టర్ 3 ఇయర్స్ గామని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో దిస్ టైమ్ లైక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ, అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గామా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరిగేది. కోవిడ్ వల్ల ఈసారి కొన్ని రోజులు బ్రేక్ అయినా మళ్ళీ 3 ఇయర్స్కి సంబంధించిన అవార్డ్స్ చాలా గ్రాండ్ లెవెల్లో దుబాయ్లో జరగబోతుంది. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలి అని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
ఈ మార్చి 3న జబిలీ పార్క్ దుబాయ్లో జరగబోతుంది గామా అవార్డ్స్, 4th గామా అవార్డ్స్. సో టాలీవుడ్ ప్రెస్టేజెస్కి మేము తీసుకున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ని, చాలా గ్రాండ్గా చూపించబోతున్నాం. సో 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాల్లో అన్ని కేటగిరీల్లో మేము అవార్డులు ఇవ్వబోతున్నాం. సో ఇది 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సార్ కొట్టి గారు చెప్పండి. హాయ్ సార్. గామా అవార్డ్స్కి ఈ మీరు కమిటీకి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నారు కదా, సో ఇది ఓన్లీ మ్యూజిషియన్స్ అవార్డా లేదంటే అన్ని కేటగిరీస్ ఉంటాయండి ఈ ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ అండి, అంటే కంపోజర్స్, లిరిసిస్ట్, సింగర్స్, అలాగే మూవీ అవార్డ్స్. టోటలీ మూవీ అవార్డ్స్ అంటే ఆర్టిస్ట్? ఎస్ అండి, ఆర్టిస్ట్ కూడా. అంటే ఇంతకుముందు గామా అవార్డ్స్ ఓన్లీ మ్యూజిషియన్స్ కోసం ఉండేది? ఉండదండి, ఈసారి అంటే గ్యాప్ వచ్చింది కదా, 3 ఇయర్స్ గ్యాప్, ఈసారి అన్ని యాడ్ చేయడం జరిగింది. అంతేగా ఒక్కసారి ఆర్గనైజర్స్ ఏమేమి ఉంటాయి ఆ విషయాలు మటుకు ఒక్కసారి ఆదిత్య గారు. మూకీతో స్టార్ట్ అయ్యి టాకీ అయింది, గామా అవార్డ్స్ ముందు సౌండ్తో మొదలై ఇప్పుడు సినిమా అయింది. సో జిఏఎంఏ ఫస్ట్ ఇంత క్రితం మీరు అన్నట్టు గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్. ఈ కోవిడ్ తర్వాత ఎలాగూ గ్యాప్ వచ్చింది, వీళ్ళకి కూడా బాగా అంటే దాన్ని ఇంకా విస్తృతంగా చేసే అవకాశాన్ని వాళ్ళు పెంచి పెద్ద చేసి దీన్ని గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్ కింద మార్చారు. సో అలా మార్చినప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ అవార్డ్స్గా ఉన్నప్పుడు కోటి గారి పార్టిసిపేషన్ని, ఆయన రెస్పెక్ట్ని మనం అట్లాగే ఉంచి మూవీ టీం నుంచి మేమందరం జాయిన్ అయిపోయాం, లైక్ అంటే ఫర్ అదర్ అవార్డ్స్ అండ్ ఆల్. సో అందుకని ఇప్పుడు రైట్ బ్యాలెన్స్ ఉంది, లైక్ బెస్ట్ యాక్టర్ ఉన్నాడు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, అట్లా రకరకాల మనం నేషనల్ అవార్డ్స్లో ఉన్న ఆల్ కేటగిరీస్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. అంటే ఇది 4th గామా అవార్డ్స్ అంటున్నారు కదా, ఇంతకుముందు అంటే నాకు తెలిసినంత వరకు 13, 14, 15 3 ఇయర్స్ జరిగాయి మ్యూజిక్ అవార్డ్స్. మ్యూజిక్ అవార్డ్స్ ఇది 2.0 వెర్షన్ ఆఫ్ గామా అవార్డ్స్. ఎర్లియర్ మూవీ చేశారు కదండి లాస్ట్ మూవీ ఆఫ్ ద డికేడ్ అవార్డు, ఆఫ్టర్ 2015 దిస్ ఇస్ 2024 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మొదలయ్యేది, ఇది 3 సంవత్సరాలు ఒకేసారి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైమా చేస్తున్నారు, డిఫరెంట్ చేస్తున్నారు, సో మీ దాంట్లో డిఫరెన్స్ ఏం చూపిస్తారు, అంటే ఎలా అంటే ఈక్వల్ అన్ని అవార్డ్స్? ఇప్పుడు చాలా అవార్డ్స్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కొంతమంది మిస్యూజ్ అవుతున్నాయి, నేమ్స్ మిస్యూజ్ అవుతున్నాయి, పెద్ద పెద్ద నేమ్స్. దానివల్ల ఇప్పుడు మీరు డిఫరెన్స్ సైడ్ ఏం చూపిస్తున్నారు, ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది? అంటే కోటి గారి గురించి మాకు తెలుసు, కోటి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక కమిటీ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అంటే స్పాన్సర్స్ నుంచి వాటి నుంచి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు క్లీన్ చేసుకుని ఎంతవరకు మీరు ఇచ్చారు? స్పాన్సర్స్ పరంగా అయితే ఇష్యూ లేదండి, ద వెరీ సపోర్టివ్. మక్సూజీ అని చెప్పేసి ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ మా ప్రెసెంటర్ స్పాన్సర్, హీస్ బిన్ బ్యాకింగ్ అస్ త్రూ అవుట్ ద జర్నీ. మీరు డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే మేము గత 25 ఇయర్స్ 28 ఇయర్స్ నుంచి వేరే దుబాయ్, మా నాన్నగారు వేర్ డైవర్సిఫైడ్ ఇంటూ డిఫరెంట్ బిజినెసెస్. ఇదేంటంటే తెలుగు వాళ్ళని గ్రాండెస్ట్ ఫామ్లో చూపించాలని కోరిక ఒకటే, ఇందులో వేరే ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఇట్స్ వెరీ లేనట్టే, బట్ వేర్ వి వాంట్ టు షో తెలుగు సినిమా ఇన్ ది గ్రాండెస్ట్ ఫామ్ ఇన్ దుబాయ్. సో వేరే అవార్డ్స్ అన్ని ఏంటంటే వాళ్ళు దే ఇక్కడ చేస్తారు, అండ్ ఇఫ్ దే డూ ఇట్ ఇన్ అబ్రాడ్ వాళ్ళు తీసుకెళ్తారు, కానీ మేము తీసుకొస్తున్నాము. సో దాట్స్ ఆర్ యుఎస్పి. అండ్ ద ఈవెంట్ ఇస్ మేజర్లీ ఫర్ మాసెస్ అండి, మేము కావాలని అందుకనే క్లోజ్డ్ ఏరియాలో పెట్టాము. వీ కీప్ ఇట్ ఇన్ బిట్వీన్ ద సిటీ, ఇట్స్ ఎ ప్లేస్ కాల్ జబీల్ పార్క్ వేర్ దుబాయ్ ఫ్రేమ్ అండ్ ఆల్ ద బ్యూటీస్ కనిపిస్తుంది. సో ఓపెన్ స్పేస్లో పెట్టి బ్రింగింగ్ అబౌట్ 8,000 to 10,000 ఆడియన్స్. సో దుబాయ్లో తెలుగు వాళ్ళకి అంత గ్రాండ్ ఈవెంట్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు, జరగదు కూడా అని అనుకుంటున్నాను. వీల్ మేక్ ఇట్ గ్రాండర్ అండ్ గ్రాండర్ ఈచ్ ఇయర్ టు కమ్ అండి. థ్యాంక్ యూ. డింపుల్, ప్రేక్షకులు మెచ్చిన ఫిలిమ్స్కి, టెక్నీషియన్స్కి వాళ్ళకి గామా అవార్డ్ అనేది చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. అంటే ఎలాగ మాకు ఎలాగ మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అన్నంత క్యూరియాసిటీ, ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. కానీ జెన్యున్గా ఒక్కొక్క టెక్నీషియన్ని మేము సెలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది అవార్డ్ ఫంక్షన్ మటుకు. అంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మీడియాలో వచ్చే ఇష్యూస్ వలన మిస్యూజా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది డిఫరెన్సెస్ వస్తున్నాయి. అవార్డ్స్ ని నమ్మచ్చా నమ్మకూడదా తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒపీనియన్. లేదండి, అది ఆ ఛాన్సే లేదు గామా అవార్డ్స్ లో, ఆ ఛాన్సే లేదు టోటల్. ఏదంటే ఆదిత్య గారు కానీ మా శ్రీలేఖ మేమంతా ముగ్గురు కూర్చొని చాలా జెన్యున్ గా అన్ని ప్లాన్ చేసాం అన్నమాట. సో ఆ ఛాన్సే లేదు. సో దిస్ టైమ్ ఓన్లీ తెలుగు మ్యూజిషియన్స్, తెలుగు సినిమాల నుంచి వచ్చిన మూవీ తెలుగు అవార్డ్స్.
టాలీవుడ్ మ్యూజిషియన్స్ లో టాలీవుడ్ సినిమాస్ లో వచ్చిన ఇప్పుడు రీసెంట్ గా చాలా న్యూ టాలెంట్ చాలా మంది వచ్చారు. వాళ్ళకి మామూలు అవార్డ్స్, ఇప్పుడు నంది అవార్డ్స్ కూడా అన్ని ఆగిపోయినాయి కదా, ఏ అవార్డు జరగట్లేదు. వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, అది దుబాయ్లో చేస్తే ఇంకా ప్రపంచానికి బాగా రీచ్ అవుతారు. అందువల్ల మా టాలీవుడ్ని వేరే లెవెల్కి తీసుకునేలా ఉద్దేశంతో గామా అవార్డ్స్ దుబాయ్లో చేయటం జరుగుతుంది. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. డింపుల్ టెంపర్, హాయ్, హౌ ఆర్ యు? గుడ్ అండి, మీరు ఎలా? సో మీ రోల్ ఏంటండి, అంబాసిడరా లేదు మీరు పెర్ఫామ్ చేస్తున్నాను అన్నారు, పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు? నో అంబాసిడర్ అట్లేం లేదు, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్, అందుకోసమే ఈరోజు వచ్చాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ అండ్ సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్, సో ఐ ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, సో సిన్స్ దేవ్ ఇన్వైటెడ్ మీ హియర్ అండ్ అంతే. సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేస్తున్నారు, ఈ మధ్య సినిమాలు కొత్తగా సినిమాలు ఏమైనా చేస్తున్నారా? ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో అవి ఆటోమేటిక్గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఈ గ్యాప్లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, చెప్పండి సార్. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు సార్ చీఫ్ గెస్ట్లా? అది టాలీవుడ్ నుండి ఆల్మోస్ట్ ఆల్రెడీ లిస్టు ఇవాళ ఇస్తున్నామండి, లిస్టు ఆ ప్రకారం మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ప్రెసెంట్ అయితే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అంటే కొంతమంది వీలు కాకపోవచ్చు, చాలా షూటింగ్స్ చాలా బిజీగా ఉన్నారు అందరూ. మ్యాక్సిమం అందరిని పెద్దోళ్ళనే అందరిని ఇన్వైట్ చేస్తున్నాం, ఎవరు వస్తే అంత సక్సెస్ఫుల్గా జరుగుద్ది. డిఫరెంట్ నేను అందరూ ఏ అంత రిమార్కబుల్ వేయాలే లేదు, డిఫరెంట్గా వస్తాను అన్నట్టే అంటున్నారు. అది ఎంతవరకు మనం చెప్పలేము కదా, ఒక్కోసారి షెడ్యూల్స్ బిజీ షెడ్యూల్స్ ఒకటి రాకపోవచ్చు. బట్ ఇన్విటేషన్ మటుకు అందరికీ వెళుతుందండి, టోటల్ టాలీవుడ్ అందరికి వెళుతుంది. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ టాలీవుడ్ మూవీ అవార్డ్స్ అంటున్నారు, సో ఫ్యూచర్లో వేరే ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా గామా? డెఫినెట్ ఉందండి, నాకు ఛాన్స్ డెఫినెట్గా. తమిళ్ మలయాళం కన్నడ అన్ని లాంగ్వేజెస్ కూడా గామా అవార్డ్స్ వెళ్ళాలని మన కేసరి గారు టోటల్గా ఆ ప్లాన్స్లో ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు ఆ సెటప్ అనమాట. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే అందరూ అవార్డ్ ఫంక్షన్లు చేస్తారు, కానీ ఈ గామా అవార్డ్ ఫంక్షన్లో కొత్తదనం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో అన్ని అవార్డ్ ఫంక్షన్లు చూస్తాం, కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నాం, చూస్తారు టెలికాస్ట్లో చూస్తారు. థ్యాంక్ యూ. యా కోటి గారు సార్, బయట చాలా అపోహ ఉంది ఒక విషయంలో, అంటే గామా అవార్డ్స్ మిగతా అవార్డ్స్తో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది అని చాలా మంది అపోహ ఉంది. సో దీనికి మీ సమాధానం? అంటే అది గ్యాప్ అలా వచ్చి ఉంటుంది, అంటే 3 ఇయర్స్గా చేయట్లేదు గామా అవార్డ్స్. అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేది గామా అవార్డ్స్, అంటే పడి తెచ్చేవాళ్ళు అందరూ ఎప్పుడు అనేసి దుబాయ్కి వెళ్ళాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశం. బట్ 3 ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల బాగా మీరు అన్నట్టు బాగా కొంచెం వెనకబడింది. దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరందరూ సపోర్ట్ తోటి ఈసారి మళ్ళీ గామా బాగా పుంజుకోవాలని మీ అందరూ ఆశీస్సులతోటి, అది ఆయన మెయిన్ సంకల్పం మా కేసరి గారిది. అది కానీ ఫారిన్ కంట్రీస్లో చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు, మీకు తెలియదే ఉంది. ఎంతో డబ్బులతో పని, ఎంతో చాలా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బట్ అటువంటిది ఇంత ధైర్యంగా దుబాయ్లో చేయటం, ఎస్పెషల్లీ ఓన్లీ టాలీవుడ్, ఆ విషయంలో మన అందరూ సపోర్ట్ చేయాలి. ఈవెన్ టాలీవుడ్ ఇన్వైటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అన్నమాట గామా అవార్డ్స్. యా డింపుల్, యా మీకు డ్యాన్స్ అంటే వెనతో పెట్టిన విద్య, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలెక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది మీకు, ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చూస్ చేసుకునే సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ బ్రహ్మరథం పడతారు. సో మీరు ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారు? సాంగ్స్ అనేది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి, ఇట్స్ ఆల్వేస్ అబౌట్. ఇప్పుడు మీరు అన్నట్టే నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు, వాళ్ళందరూ ఓకే ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని, దట్స్ హౌ దే యాక్చువల్లీ. ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్. సో అట్లాగా టచ్వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి, సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ టు పిక్, నాకు డాన్స్ పర్టికులర్ ఇష్టం కాబట్టి
అలాంటివి ఏమైనా వస్తే వదులుకోను. సార్, నంది అవార్డ్స్ తీసేసి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, దీనిపై మీ అభిప్రాయం? ఏదండి నంది అవార్డ్స్? గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు, బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడి అయినా, ఆయన ప్రతి మాట పాటే అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్, అయినా టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ చర్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి, అది సామాన్య విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం, డెఫినెట్గా అది దట్ ఈస్ మోర్ దెన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. అంటే నేను స్వతహగా చూసాను ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా ఏ ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్కోర్స్ మన గడసల గారి పేరు మీద ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటాం, అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతోటి విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం అండి. గామా అవార్డ్స్కి 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని మీరు? అదే అండి, మీకు కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది టోటల్గా, మెయిన్ రీజన్ అదే. లేకపోతే కేసరి గారు ఎప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా రాకపోయి ఫంక్షన్ జరిగిపోతుంటుంది. కానీ లాస్ట్ నేను నా కృష్ణరాజు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, తర్వాత కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు, ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా జరుగుతుంది, అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్కి. అంతే కోటి గారు చెప్పడమ్మా. సార్, అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి, ఆల్మోస్ట్గా టాక్ జరుగుతున్నాయి, ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది, డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్, ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏది బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కె విశ్వనాథ్ గారు వచ్చారు, ఎటువంటి వైభవం అంటే. అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామ్ చంద్ర గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒకరు హాలీవుడ్ కాదు, అందరు టాప్ హీరోస్ అందరు కావాలి మాకు, అందరినీ పిలుస్తున్నావు, వాళ్ళ వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక చిన్న ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి, బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక చదువుతో అందరూ అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు పాప, ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి, నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అని. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఫారిన్ కంట్రీస్ ఇంతమందిని తీసుకునేలాగ ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎవరికి ఎటువంటి కొరత ఉండదు, అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు, నేను చూసాను, నన్ను కళ్ళారు చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి, ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది. ఓకే సార్. హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. ఓకే, అండ్ దానయ్య గారు వచ్చారు, ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది, అండ్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు దానయ్య గారిని అడగాలి. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. సార్, ఇంకొక విషయానికి వస్తే అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా? ఓజీ, ఓజీ September 27 రిలీజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు, ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి September 27 రిలీజ్ చేస్తున్నాం. 20 డేస్ అండి. అండ్ డింపుల్ గారు, క్యారెక్టర్స్లో మీరు ఒక పార్ట్ అయ్యారు, ఏంటి మీ ఫీలింగ్, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? అఫ్కోర్స్ ఎలేటెడ్,
సో ఇందాకే ఆల్రెడీ చెప్పాను. సో సిన్స్ ఐమ్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, సో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. యా అండ్ సార్, మీరు ఒకసారి సార్, దుబాయ్లో చాలా తక్కువ అవార్డ్స్ చేస్తారు మన తెలుగు వాళ్ళు. సార్ మీరు చేస్తున్నారు, బట్ ఏ రేంజ్లో ఉండబోతుంది? మీరు వచ్చి చూడాలి కదా, వేరే లెవెల్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా ధైర్యంగా. ఇంకో హామీ కూడా ఏంటంటే, మా టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మట్టుకు, అంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్గా మా అందరి తప్ప నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రెస్, మీ అందరి ఆశీస్సులతోటి అందరూ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మట్టుకు ఈ కార్యక్రమం వెరీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో మై రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హీరోస్, ఆల్ ద గ్రేట్ టెక్నీషియన్స్, స్టాల్వర్డ్స్ అందరికీ. నువ్వు సార్ కోటి గారు, సైమా అవార్డ్స్కి పోటీగా ఈ గామా అవార్డ్స్ ఉండబోతుందా? ఎవరికి? సైమా, సైమాకి. కొలతో పోటీని కాదండి, సైమా సైమావే, గామా గామావే. అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గామా అవార్డ్ జెన్యున్గా మేమందరూ ఒక, ఇప్పుడు ఆదిత్య గారు ఉన్నట్టే, ఆదిత్య పక్క చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. అంటే సబ్జెక్ట్స్ అన్ని ఎలాగ, ఎంత జనరంజకమైన సినిమాలు, పాటల్ని వాటిల్ని సెలెక్ట్ చేసుకునే మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా జెన్యున్గా జరుగుతుంది అవార్డు ఇది మటుకు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఈరోజు 23rd, 10 days టు గో కదా, ఈ 10 డేస్లో అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు ఒకసారి చెప్తా? అది సౌరభ్ నువ్వు చెప్తా ఉండొచ్చు. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు లిస్ట్ అని? యాక్చువల్ కన్ఫర్మ్ లిస్ట్ ఒక 2-3 డేస్లో ప్రెస్ నోట్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ప్రస్తుతం అందరినీ ఇన్వైట్ చేయటం అయితే జరిగింది, బట్ వాళ్ళ షెడ్యూల్స్లో ఇప్పుడు మీకే తెలుసు, మనకి రామ్ చరణ్ గారు అక్కడ RFC లో షూటింగ్లో ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఏమో కొట్రాల శివ గారు షూటింగ్లోను, అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంప్లీషన్లో ఉన్నారు, అండ్ దుల్కర్ని కూడా రీచ్ అవటం జరిగింది, హను రాఘవపూడి గారు వస్తున్నారు, బాబీ వస్తున్నారు. మా డైరెక్టర్స్ నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, లైక్ అంటే వాళ్ళు ఈవెన్ దేవర్ రెడీ టు చేంజ్ దేర్ షెడ్యూల్స్ ఫర్ గామా. సో దాన్ని బట్టి సుకుమార్ గారు కానీ అందరూ దేఆర్ మోర్ పాజిటివ్ టువర్డ్స్ కమింగ్ అటెండింగ్ ద ఈవెంట్. రాజమౌళి గారి టీం నుంచి ఇప్పుడు RRR నుంచి దానయ్య గారు 2023 ఆస్కార్ విన్నర్ కదా, ఆస్కార్ మ్యూజిషియన్స్ లో ఎవరెవరు? కేర్వాన్ గారు, చంద్రబోస్ గారు. సో అందరినీ రీచ్ అవటము, వాళ్ళందరినీ ఫాలో అప్ చేయటం అన్న ప్రక్రియ నాకు తెలిసి వీళ్ళు 6 నెలల ముందర నుంచే మొదలు పెట్టేసాము. అంటే ప్యారలల్ గా వాళ్ళు జ్యూరీతో సింక్ చేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాలు కాబట్టి ఇది అంత ఈజీగా ఒక 1 మంత్లోనో 1 వీక్లోనో డిసైడ్ చేయలేని ప్రాసెస్ ఇది. 3 ఇయర్స్ ఫిలిమ్స్ కాబట్టి ఇన్ సింక్ విత్ ద జ్యూరీ డెసిషన్ వీళ్ళు కంటిన్యూస్గా 6 మంత్స్ నుంచి ఫాలో అప్లో ఉన్నారు. సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్, జ్యూరీ నుంచి ఒక ఇంటిమేషన్ రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళని రీచ్ అవుతూ వస్తూ ఉన్నారు టీమ్గా, మన సౌరభ్ గారు అండ్ ఫణిమాధవ్ గారు టీమ్గా. సో ఇందులో ఏంటంటే మనం కనెక్ట్ అయిన వాళ్ళల్లో మోర్ ఆర్ లెస్ 90% దేవర్ పాజిటివ్ ఇన్ అటెండింగ్ ద ఈవెంట్. సో అది ఇంకా ఫైనల్గా మనకి జెన్యున్గా అయితే మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ 2 డేస్లో తెలిసిపోతుంది. అప్పుడు అఫీషియల్గా గామా నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దే ఆర్ ఆల్ అటెండింగ్ అన్నది వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇవాళ మనం ప్రెస్ వాళ్ళందరికీ అసలు అఫీషియల్గా ఒకటి విషయం అయితే చెప్పాలి. సో ఈ 3 ఇయర్స్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇలా ఉండబోతుంది, ఇంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.